మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ దేవర్యాంజల్ చైనా రాహిని చెరువులో స్థానిక మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ చేప పిల్లల్ని వదిలారు. మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవర్యాంజల్ చైనా రాహిని చెరువులో చేప పిల్లలను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ బి గంగాధర్ విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ది కోసం పూర్తి సబ్సిడీతో ఉచితంగా 75,000 చేప పిల్లలు అందిస్తున్న తుంకుంట మున్సిపాలిటీ దేవర్యాంజల్ చెరువులో వదలడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ బి గంగాధర్ స్థానిక కౌన్సిలర్లు కోనేరు నరసింహరావు పి నరసింహగౌడ్ నాయకులు పి వీరారెడ్డి కె ఆంజనేయులు ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేవర్యాంజల్లో తుంకుడ మున్సిపాలిటీ దేవర్యాంజల్లో చిన్నరాయుడు చెరువులో 70,000 చేప పిల్లలను విడడం మన చైర్మన్ గారి చేతుల మీదుగా మరియు కౌన్సిలర్ వైస్ చైర్మన్ అందరూ మన ఒక బుద్రా సంఘం సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు చేపలు పిల్లలు మన కమిషనర్ గారు అందరి సమక్షంలో ఈరోజు చేపలు విడడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ కులవృత్తులను ప్రోత్సహిస్తూ మా యొక్క కులాలకు సంబంధించిన వారికి అండగా ఆసరాగా ఉంటున్నందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి సందర్భంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.